ఫార్ములేటింగ్ అండ్ సెలెక్టింగ్ ది ఆబ్జెక్టివ్స్. ఓకే, సో ఇందులో మనం చూసినట్లయితే మరి మనకు కావాల్సినవి ఏంటియో అవి మనం తీసుకొని సెలెక్ట్ చేసుకోండి అటువంటి ఆబ్జెక్టివ్స్ అన్నమాట. ద ఆబ్జెక్టివ్ షుడ్ బి ఫార్ములేటెడ్ కీపింగ్ ఇన్ వ్యూ ద నీడ్స్ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద పీపుల్స్. ఓకే, సో పిల్లలకి ఏం కావాలి, వారు ఎంతవరకు చేయగలరు, వారి యొక్క శక్తి సామర్థ్యం ఏంటి అనేది తెలుసుకోవాలి టీచర్గా. ద నీడ్స్ ఆఫ్ సొసైటీ ఇన్ ఏ స్పెసిఫిక్ ఎన్వైర్న్మెంట్. ఓకే, సో అట్లాగే సమాజానికి ఏం కావాలి పిల్లల దగ్గర నుంచి. ద నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. డిఫైనింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. ఆఫ్టర్ సెలెక్టింగ్ ద ఆబ్జెక్టివ్స్ దే షుడ్ బి రియలైజ్డ్ ఆర్ అచీవ్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, సో మనం చూసినట్లయితే మనం ఏ ఆబ్జెక్టివ్స్ అయితే ఏవైతే చేయాలనుకుంటున్నామో వాటిని మనం గుర్తించి వాటిని ఖచ్చితంగా మనం సాధించాలి తరగతి గదిలో, వైల్ టీచింగ్ ఆర్ ఆఫ్టర్ టీచింగ్, అది టీచింగ్ చేసేటప్పుడైనా సరే, బోధన అయిపోయిన తర్వాత అయినా సరే. ద రియలైజేషన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ రిజల్ట్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ న్యూ బిహేవియరల్ ప్యాటర్న్స్. ఓకే, సో ఎప్పుడైతే ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ని పిల్లలు గమనిస్తారో దాని యొక్క ప్రతిఫలం ఏంటి అంటే వారి యొక్క ప్రవర్తనలో చాలా మార్పు అనేటువంటిది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ద పీపుల్స్ రీకాల్ ద పార్ట్స్ ఆఫ్ ఎ ఫ్లవర్. మనం ఒకసారి పువ్వు తీసుకొచ్చి దానిలో ఉన్న భాగాలన్నీ చూపించాము అంటే వాటిని మళ్ళీ వాళ్ళు ఒకసారి చెప్పుకుంటారు. ఇన్ ద అబో ఆబ్జెక్టివ్స్ ద పీపుల్స్ రీకాల్ ఇస్ ద బిహేవియరల్ చేంజ్. మనం చెప్పేసాం అయిపోయింది, కానీ దాన్ని మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే అది వాళ్ళు వచ్చినటువంటి మార్పు. ద పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఇస్ ద కంటెంట్. సో ఈ మనం చూపించినటువంటి ఆ పువ్వులో భాగాలు మరలా వాళ్ళు చెప్పుకుంటారనమాట. ఇది కాండము, పువ్వుకున్నటువంటి రేఖలు, తర్వాత మధ్యలో ఉన్నటువంటి పుప్పొడి రేణువులు, ఇవన్నీ కూడా చెప్తారు. డెవలపింగ్ ద లర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో వాళ్ళు ఎట్లాగా అర్థం చేసుకుంటారు, ఎట్లాగా బాగా నేర్చుకోవడం అనేటువంటి తను అభివృద్ధి చేసుకుంటారు అనుభవాన్ని. బిహేవియరల్ చేంజెస్ క్యాన్ బి బ్రాట్ అబౌట్ బై ప్రొవైడింగ్ లర్నింగ్ యాక్టివిటీస్ ఇన్ ద క్లాస్ రూమ్ వైల్ టీచింగ్. ఈ బిహేవియరల్ చేంజెస్ అనేటువంటివి నేర్పించేటువంటి క్రమంలోనే తరగతి గదిలో చెప్తూ ఉన్నప్పుడు బోధనా క్రమంలోనే ఇవి కూడా నేర్చుకుంటారు. వెన్ ద లర్నింగ్ యాక్టివిటీస్ ఆర్ ప్రొవైడెడ్ టు. ఓకే, సో నేర్చుకునేటువంటి యాక్టివిటీస్ అనేవి అక్కడ ఇవ్వబడినట్లయితే ప్రొవైడెడ్ ద స్టూడెంట్స్ ఇంటరాక్ట్స్ విత్ ది యాక్టివిటీస్. ఓకే, సో చక్కగా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లల్లో చక్కగా చేస్తారనమాట. డివైజింగ్ అండ్ అడాప్టింగ్ అసెస్మెంట్ ప్రొసీజర్స్. ఓకే, సో వీటిని చక్కగా అసెస్మెంట్ ప్రొసీజర్స్ని తీసుకోవడం ఇన్ ఆర్డర్ టు టెస్ట్ ద బిహేవియరల్ చేంజెస్. అంటే వారి యొక్క ప్రవర్తనలో వచ్చినటువంటి మార్పుల్ని మనం టెస్ట్ చేయడానికి వీ హ్యావ్ టు డివైజ్ ద సూటబుల్ టూల్స్. అక్కడ మనం మంచి వస్తువులు అనేటువంటివి ఉపయోగించాలి, టెక్నిక్స్ కూడా అనమాట. హవెవర్ ఏ సింగిల్ టూల్ కెనాట్ మెజర్ ఆల్ ద టైప్స్ ఆఫ్ బిహేవియరల్ చేంజెస్. ఒక్క వస్తువుతో వాళ్ళు వచ్చినటువంటి మార్పులు అన్నీ కూడా మనం గమనించలేము, గుర్తించలేము కదా. ఈచ్ టూల్ ఈజ్ సూటబుల్ టు మెజర్ ఓన్లీ వన్ ఆర్ సమ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ. ఒక్క వస్తువుని మనం వినియోగించి ఒక్క విధానంలోనే ఆ యొక్క వ్యక్తిని మనం పరీక్షించగలం. ఎవాల్యుయేటింగ్ ద అవుట్కమ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్సెస్ కలెక్టెడ్ ఆఫ్టర్ అడ్మినిస్టరింగ్ అండ్ స్కోరింగ్ ద టెస్ట్. ఎప్పుడైతే మనం చక్క ఒక టెస్ట్ అనేటువంటిది పెట్టి దానికి మార్కులు ఇచ్చినటువంటి తర్వాత ఇట్ షుడ్ బి ఇవాల్యుయేటెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. దాన్ని ఎట్లాగా మనం కరెక్షన్ చేయాలి అంటే క్వాలిటీ ఆఫ్ ద పీపుల్స్ అచీవ్మెంట్, వాళ్ళు ఎంత బాగా మంచిగా సాధించాలనుకున్నటువంటి సాధిస్తూ ఉన్నటువంటి ఆ ప్రక్రియ అనేటువంటిది ఎంత చక్కగా క్వాలిటీగా ఉంది. అచీవ్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్, అనుకున్నాయన్నీ సాధిస్తున్నారా లేదా, ద క్వాలిటీ ఆఫ్ టీచింగ్, బాగా చెప్తున్నారా లేదా, కరిక్యులం పాఠ్య ప్రణాళిక, ద క్వాలిటీ ఆఫ్ ద టెస్ట్ ఇట్ సెల్ఫ్, ఆ టెస్ట్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ అన్నమాట. యూజింగ్ ద రిజల్ట్స్, ద ఇవాల్యుయేషన్ రిజల్ట్స్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ ద ఫాలోయింగ్ పర్పసెస్. ఓకే, సో మనం కరెక్ట్ చేసిన తర్వాత వారికి వచ్చినటువంటి మార్కులు ఈ విధానాల్లో వాడుతూ ఉంటారనమాట. పీపుల్స్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఆఫెన్ రిగార్డెడ్ బెనిఫిషియల్ టు పీపుల్. ఎప్పుడైనా సరే మనం వారి పిల్లలు రాసినటువంటి ఆ యొక్క రాతపూర్వకమైన పరీక్షలు మనం దిద్దిన తర్వాత అది చాలా రకాలుగా పిల్లలకు ఉపయోగపడదు అనమాట. క్లారిఫైయింగ్ ద నేచర్ ఆఫ్ ద ఇంటెండెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఓకే, ఇలా రాయాలా మనం, ఇట్లా రాస్తే మంచి మార్కులు వస్తాయా అని ఒక ఐడియా వస్తుంది పిల్లలకి. ప్రొవైడింగ్ షార్ట్ టర్మ్ గర్ల్స్ టు వర్క్ టువర్డ్స్. ఓకే, సో అట్లాగే మనకి మార్కులు ఇందులో తక్కువ వస్తున్నాయి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఎలా అంటే మనం బాగా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేది తెలుసుకుంటారు. ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ కన్సర్నింగ్ లెర్నింగ్ ప్రాసెస్, వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, వారు నేర్చుకునేటువంటి విధానం ఎలా ఉందన్నది ఒక ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. సమ్మేటివ్ ఇవాల్యుయేషన్, ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇవాల్యుయేషన్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు ఇంప్రూవ్ ఇన్స్ట్రక్షన్. సచ్ ఇన్ఫర్మేషన్ క్యాన్ ఎయిడ్ ఇన్ జడ్జింగ్. ఓకే, సో ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ద అప్రోప్రియేట్నెస్ అండ్ అటైనబిలిటీ ఆఫ్ ద ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్, ద యూస్ఫుల్నెస్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్. ఓకే, సో మనకున్నటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అనేటువంటివి చక్కగా ఉండాలన్నమాట, మంచి విధానంలో ఆ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్ వాడాలి.